సాంబా ఇక్కడికి వచ్చి నేను బెదిరించి వెళ్ళాటగా నాతో చెప్పలేదే? నేను ఈ మనిషా అని అడిగాడు, కాదని చెప్తే వెళ్ళిపోయాడు. అంతేనా, ఇంకేమవలేదా? అవలేదు. సాంబా మెడ విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తెలుసా? ఇటు చూడు, సాంబా గురించి నాకు బాగా తెలుసు. నిన్ను చంపకుండా వదిలిపెట్టడు. నా దగ్గర పనిచేస్తావా? నిన్ను నేను కాపాడతాను. ఇంకా ఇక్కడుంటే నా ప్రాణానికే ప్రమాదం. నేను బయటికి వెళ్తున్నాను. నాతో వస్తానంటే నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఏమంటావు? సాంబశివ నరసింహ అంటే నాకు గుర్తుండి 10 సంవత్సరాల క్రితం నా దగ్గర పనిచేసిన ఇద్దరు ప్రాణ స్నేహితులు. కానీ ఇప్పుడు నేను వింటున్నది ఏంటంటే, ఎవరి ప్రాణం ఎవరు తీద్దామని పోటీ పడుతున్న ఇద్దరు శత్రువు. వీటన్నిటికీ కారణం నా దగ్గరున్న సరుకంతా పోలీసులు పట్టుకోవటమే. కేసు కొట్టేశాక కోర్టులో అప్పచెప్పిన సరుకు మొత్తం పోలీసుల సహాయంతో సాంబా తక్కువ ధర కొనేశాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమిటో తెలుసా? పోలీసులకు ఇన్ఫామ్ చేసి సరుకు పట్టించిందే వీడు. వీడి వల్ల నాకు వచ్చిన నష్టం 8 కోట్లు. జరిగింది ఏంటంటే, కొన్ని రోజులకు ముందు డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి మేము పట్టుకున్న ఒకళ్ళ సరుకు కోర్టు కాల్ చేయమంటోంది, నీకు కావాలా అని అడిగాడు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా వస్తుందని నేను తీసుకున్నానన్న. అంతేగాని నరసింహ సరుకు అని ప్లాన్ చేసైతే కొనలేదన్న. నువ్వు కొన్నది నరసింహ సరుకు అని ఇప్పుడు తెలిసింది కదా, అతనికి ఇవ్వాల్సింది ఇచ్చేసే అన్న. అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఈ వ్యాపారంలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తిరిగి ఇవ్వక్కర్లేదని మీరే ఒకప్పుడు చెప్పారు. జరిగింది బిజినెస్, అందుకే ఈ విషయంలో నేనేం చేయలేనన్నా. ఏదో నువ్వు రమ్మన్నావని వచ్చాను, నేను బయలుదేరతాను. అన్నా, నేను చెప్పిన డీల్కి నరసింహ ఒప్పుకుంటే మొత్తం డబ్బిచ్చేస్తానన్నా. అశోక్ చక్రవర్తి చావాలి, దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ సరుకు డబ్బులు మాత్రమే కాదు, మన మధ్యనున్న గొడవలన్నీ కూడా నేను ఇక్కడే మర్చిపోతాను. ఏమంటా? ఎవరు అశోక చక్రవర్తి? అతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం. ఇప్పుడు నువ్వు అతన్ని మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావో నాకు అర్థం కావటం లేదు.
ఆ రోజు వాడు మందు దాకా కారు నడిపాడు. అతనే కారు నడిపాడని నీకెవరు చెప్పారు? వాడే చెప్పాడు. నాతో ఏం చెప్పాడో తెలుసా? నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు, నేను డబ్బు కోసమే వచ్చాను, నేను కారు నడిపానని ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామన్నారు, అందుకే ఒప్పుకొని లోపలికి వచ్చానన్నాడన్న. ఇంకో విషయం చెప్పనా? ఆ రోజు జైల్లో ఆడు నాతో ఏమన్నాడో తెలుసా? డబ్బులు ఇస్తే నిన్నైనా లేపేస్తానన్నాడు. వాడు డబ్బు ఎక్కువ డిమాండ్ చేశాడు కాబట్టి నేను ఒప్పుకోలేదు. ఒకవేళ నేను ఒప్పుకొని ఉంటే నువ్వు ఇక్కడ కూర్చునేవాడివి కాదు. అంతేకాదు, వాడు నమ్మే చెయ్యేశాడు. వాడు చావాలి. మీరిద్దరూ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆ వ్యక్తి అంత నమ్మకస్తుడు కాదేమో అనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మనం యముణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టే. సాంబ చెప్పిన డీల్కి నువ్వు ఒప్పుకోవచ్చు. నువ్వు తెలివైన వాడివైతే దానికి ఒప్పుకుంటావు. సరే అన్న, నువ్వు చెప్పినట్టు చేస్తాను. సాంబా చెప్పిన డీల్ని ఒప్పుకుంటూ వాణ్ణి చంపేస్తాను. హలో అన్న, చెప్పన్నా. ఎక్కడున్నావు? చాలాసేపటి నుంచి నీ ఫోన్కి ట్రై చేస్తున్నాను. నరసింహ పిలిచాడన్నా. జైల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ నేనే చేశానని చెప్పాను కదా, ఆ విషయం గురించే మాట్లాడుతూ ఉన్నాను, అందుకే కొంచెం లేట్ అయింది. ఏంటన్నా విషయం? హలో హలో, ఎవరమ్మా, ఎవరు కావాలి? అతన్ని కలవాలి సార్. అతన్ని కలవడానికా? లోపలికి రామ్మా. రండి మేడం. ఇంకెవరు వచ్చారు? బురఖా లోపల బుట్ట. ఎవరు అశోక్? ఏంటి పళ్ళు పిలుస్తున్నావు? కూర్చోండి. నేను మీకు సారీ చెప్తామని వచ్చాను. నిన్న కారు మీరేనా నడిపింది? అదన్నమాట విషయం. ఏదో కాలు తొక్కినట్టు సింపుల్గా సారీ చెప్పేస్తున్నావు. కాలు ఇరిగింది చూడక్కడ. నిన్ను క్షమించడానికి మేము నీ సినిమా ప్రొడ్యూస్ వలం కాదు అన్నా. ఊరుకో, మధ్యలోకి రాకు. ఇంకా ఇక్కడ మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసాం. ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకో. ప్లీజ్ సార్, నా దగ్గర 4 వీలర్ లైసెన్స్ లేదు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పెద్ద కేసు అవుతుంది. లైసెన్సే లేదా? అయిపోయా అన్న, ప్లీజ్. మీరు యాక్సిడెంట్ అయ్యాక ఆ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదు సార్. అంబులెన్స్ కి వెంటనే ఫోన్ చేసి మిమ్మల్ని హాస్పిటల్లో చేర్పించే వెళ్ళారు సార్. పాపం భయపడి రాత్రంతా నిద్ర కూడా పోలేదు. మేము కూడా సెకండ్ షో చూసి రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు అదా ముఖ్యం? పెద్ద మదర్ తెలిసేలాగా తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్చావు, మరి హాస్పిటల్ బిల్లు ఎవరు కడతారంట? అన్న, మీరు కాసేపు మాట్లాడకండి అన్న. మీరు ఏడవకండి ప్లీజ్. ఇందులో 100,000 రూపాయలు రాశాను. హాస్పిటల్ బిల్ కూడా నేనే కట్టేస్తాను. ఎందుకు ఇవన్నీ? సరే, తమ్ముడు కొన్ని రోజులు పనిలోకి వెళ్ళాడు, దానికి ఈ చెక్ అని సరిపెట్టుకుంటాం. తమ్ముడు బైక్ తుక్కు తుక్కు అయిపోయింది, మరి దాని డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఓయ్, నువ్వు బయటికి వెళ్ళరా. ఏంటి రా అన్నావా? అవును, నిన్నే పోరా. ముక్కు ముఖం తెలియని ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకోగానే ఈ పెద్దన్ననే పొమ్మన్నావు కదా. వెళుతున్నా. మోకాళ్ళకు తగిలిన దెబ్బ కొంచెం పైన తగిలుంటే అసలు ఈ ఏడు వినిపించేదా? మరీ తొంగి చూడకు, లోపల పడిపోతావు. అక్కడ ఏమీ లేదు. నువ్వు బయటకు పొమ్మన్న సంగతి నాకు గుర్తుందిలేవయ్యా. పళ్ళా, మీ మేడం జాతీయ ఉత్తమ నటి. పళ్ళు తెచ్చిందట, తినవయ్యా. అతను మాట్లాడింది ఏది మీరు పట్టించుకోకండి. యాక్సిడెంట్ జరిగాక మీరు పారిపోకుండా నన్ను హాస్పిటల్లో జాయిన్ చేశారా చాలు నాకు. నేనేం పోలీస్ స్టేషన్కి వెళ్ళను. థ్యాంక్స్. ఇది ఉంచుకోండి. మీరే చూస్తున్నారు కదా, నేను బాగానే ఉన్నాను. హాస్పిటల్ బిల్ నేను కట్టాను అనుకోండి, అలా అనుకుని తీసుకోండి ప్లీజ్. థ్యాంక్స్. మీ పేరేంటో నాకు తెలీదు, అందుకే చెక్లో పేరు రాయలేదు. అశోక చక్రవర్తి. నా పేరు అహల్య, సినిమా పేరు అంజన. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది.
నేను బయలుదేరుతాను. టేక్ కేర్. మళ్ళీ యాక్సిడెంట్ చేయకముందే మీరు లైసెన్స్ తెచ్చుకోండి. తప్పకుండా. థ్యాంక్ యూ. ఏంటయ్యా ఇదంతా? ఏయ్ ఏంటి మాట్లాడుతున్నాం కదా, ఎందుకలా హార్న్ కొడుతున్నావు? కొంచెం దారిస్తే మేము వెళ్ళిపోతాం సార్. ఎడదు కానీ వెయిట్ చేయి, ఇక్కడ ఆపేసి. సరే సార్, మేము వెళ్ళిపోతాం. ఎవరు సార్ ఆ కర్రోడు? ఈ ఏరియా కౌన్సిలర్. మళ్ళీ కొత్త సమస్యలా ఉంది? నీళ్ల సమస్య అన్న, ఎప్పుడు ఉండేదే కదా. హలో. నేను ఎవరు ఏమిటి అని అడక్కు, చెప్పేది జాగ్రత్తగా విను. నరసింహ సాంబశివ కలిసిపోయారు, వాళ్ళ కాంప్రమైజ్కి ధర నీ ప్రాణం. నరసింహ నిన్ను సముద్రంలోకి వెళ్ళమంటాడు, నమ్మి వెళ్ళావో నువ్వింక తిరిగి రావు. నీకు నా మీద నమ్మకం ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయి, నిన్ను వాళ్ళ దగ్గర నుండి నేను కాపాడతాను. థ్యాంక్స్. థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడయ్యా? నేను ముందే చెప్పాను కదా సార్, అదో టైప్ అని. వీడి దగ్గర నిజంగానే విషయం ఉంటే కొద్దిసేపట్లో వాడే ఫోన్ చేస్తాడు. ఈ ఆట అయిపోగానే ఆడి సంగతి చూద్దామా? బోట్లు చాలా తిరుగుతున్నాయి, కాసేపు ఆగుదాం. అన్నా, బోట్లన్నీ మననే ఫాలో చేస్తున్నాయన్నా. ఎవరన్నా ఇల్లు ఎప్పుడు చూడలేదు? నేను చెప్పినట్టు వింటే మీరు ప్రాణాలతో బయటపడతారు. ఏంట్రా, వెళ్ళని పని అయిందా? అయిపోయిందన్నా. అప్పుడే వేసేసారా? అంత ఈజీగా ఎలా వేసేసారా? వేసేసాం అంతే. సరే, నువ్వు సాంబా వాళ్ళ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న కార్ షెడ్లోకి వెళ్ళు, అక్కడ మన కార్ రెడీగా ఉంది, అది తీసుకొని క్లబ్కి రా. సరేనా? సరేనా. ఇంకో విషయం, కారు డిక్కీలో ఓ బ్యాగ్ ఉంది, జాగ్రత్త. ఏంటి? సరేనా. అశోక్ చక్రవర్తి అంత మంచుడు కాదన్నా, సాంబా చెప్పింది కరెక్ట్, అందుకే వాడిని చంపేయమన్నాను. సాంబా చెప్పినట్టు డబ్బులు కూడా పంపించాడు. వచ్చేసే వచ్చేసే, ఇప్పుడేనా? వస్తున్నా. బ్యాగ్ తీసుకొచ్చావా? నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అశోక్. ఆ బ్యాగ్లో చాలా డబ్బు ఉంది, అంతా నువ్వే తీసుకో. నన్నేం చేయొద్దు అశోక్. ఆలోచించి చెప్తాను, డిస్టర్బ్ చేయకు. బాగా ఆలోచించి చూశాను, నేను చంపాలనుకున్న వాడిని క్షమించేంత మంచివాడిని అస్సలు కాదు. నువ్వు డబ్బులు ఇస్తానంటున్నావు కాబట్టి ఓ పని చేస్తాను, మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తాను, అది ఎవరినో మీరే తెలుసుకోండి. నా ఆస్తిలో సగం నీ పెళ్ళం పిల్లలకు రాసిస్తాను. మా కులదైవంలాగా నువ్వే నన్ను కాపాడు మలేష్. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నువ్వు చేసిన తప్పుకి నేనెందుకు చావాలి? నువ్వు చెప్పినట్టు చేస్తే వదిలేస్తాన్నావు కదన్నా. ఇప్పుడు అదే చెప్తున్నాను,
5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒకళ్ళు మాత్రమే ప్రాణాలతో ఉండాలి, లేదా నేనే మీ ఇద్దరిని చంపేస్తాను. ఈ లాక్ ఎలా రిలీజ్ చేయాలి? ఆ పైన టాప్ లెవెన్ వెనక్కి లాగి రైట్ లో ఉన్నదాన్ని ముందుకు నెట్టాలి. థ్యాంక్స్. విండో క్లోజ్ చేసుకో. కిడ్నాప్లు, స్మగ్లింగ్, సెటిల్మెంట్లు, ఇవే నేను చేసిన బిజినెస్లు. నరసింహ, సాంబశివ, నా తమ్ముడు కుమార్ ముగ్గురు నాతోనే ఉండేవారు. నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఊరి బయట గొడవంలో పెద్ద మొత్తంలో ఉన్న యురేనియం ఒక షిప్లోకి ఎక్కించమని పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. సాంబా, నరసింహ ఉన్నారనే ధైర్యంతో నా తమ్ముడిని కూడా వాళ్లతో వెళ్లమన్నాను. ఈ కాంట్రాక్ట్లో దురదృష్టవశాత్తు ఆ సరుకుని పోలీసులు పట్టుకున్నారు. కానీ ఆ సరుకుకి ఓనర్స్ అయిన బాంబే వాళ్ళు సరుకు నా తమ్ముడే కాజేశాడని జైల్లోనే వాణ్ణి చంపించేశారు. నిజమేమిటంటే ఈ బిజినెస్లో నా తమ్ముడు వాళ్ళకు అడ్డుగా ఉన్నాడని సాంబా, నరసింహాని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరుకంతా పట్టించారని నాకు ఈ మధ్య తెలిసింది. అది మాత్రమే కాదు, బాంబే వాళ్ల పేరు చెప్పి గుట్టు చప్పుడు కాకుండా నా తమ్ముడిని చంపింది కూడా వీళ్లే. అందుకే వాళ్ల దారిలోనే వెళ్లి వాళ్ళని లేపేయాలనుకున్నాను. నరసింహ సరుకుని పోలీసులకు పట్టించాను, అదే సరుకుని సాంబశివకి తక్కువ ధరకు అమ్మించాను, ఇద్దరి మధ్య గొడవలు పుట్టించాను. ఈ ఆటలో సంబంధమే లేకుండా బోన్లోకొచ్చింది నువ్వే. చాలా థ్యాంక్స్ సార్. ఎందుకు లేచా? నేను మీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చాను. సాంబా ఇంకా బతికే ఉన్నాడు. అశోక్, ఒక విషయం నువ్వు బాగా అర్థం చేసుకో. నేను మొదలుపెట్టిన ఈ ఆటని తెలుసో తెలియకో నువ్వు ఆడడం మొదలుపెట్టావు. దానివల్ల నరసింహ చనిపోయాడు. ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఆటను నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే నువ్వు పోతావు. భయపెడుతున్నారా? నిజం చెప్తున్నాను. ముక్కు ముఖం తెలియని వాడిని నేనెందుకు కాపాడాలని ఆ రోజు నేను అనుకునుంటే ఈరోజు నువ్వుండేవాడివి కాదు. నా రహస్యాలన్నీ నీకు చెప్తున్నాను అంటే నీకింకా అర్థం కాలేదా? నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటున్నాను, అందుకే ఆ రోజు హెచ్చరించాను, ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. కూర్చో. నాకు సాంబా చావాలి, సాంబాకి నువ్వు చావాలి. శత్రువు శత్రువు మిత్రులవుతారన్న ఫార్ములాతో నువ్వు సాంబాని చంపడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. మీరు నా ప్రాణాలు కాపాడారు, దానికి మీకు రుణపడి ఉంటాను. కానీ దానికోసం ఎవరిని చంపను. నేను సాంబాను క్షమించి వదిలేసినా వాడు నిన్ను చంపకుండా వదలడు. అందుకే సాంబాను నువ్వు చంపేసి నాకోసం చంపు. అలా చేస్తే మీరు నాకేం చేస్తారు? చేశాక కాదు, చెయ్యకముందే చేస్తాను. నీ ఏరియాలో బార్ పెట్టడానికి
లైసెన్స్ తీసుకుని నిన్ను దానికి ఓనర్ని చేస్తాను. నేను చెప్పిన వాడిని వెళ్ళి కలు, నీ పని చేసి పెడతాడు.